ఆర్టీసీ రోడ్ల ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రైవేటీకరణపై దాఖలైన పిటిషన్ కొట్టివేసింది న్యాయస్థానం. కేబినెట్ నిర్ణయంలో జోక్యం చేసుకోలేము అని స్పష్టం చేసింది హైకోర్టు. దీంతో ప్రభుత్వాన్ని లైన్ క్లియర్ అయినట్టు అయింది. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంతో ప్రభుత్వం ప్రైవేటీకరణకు ముందడుగు వేసింది. దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై పలుసార్లు విచారించిన న్యాయస్థానం చివరకు ప్రైవేటీకరణకు ఓకే చెప్పింది. దీంతో ప్రభుత్వం ఎలా ముందుకు వెళుతుందనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఆర్టీసీ సమ్మె కొనసాగుతుందని అశ్వత్థామరెడ్డి అన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నట్టుగా చెప్పారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. రేపు ప్రతి డిపో నుంచి ర్యాలీ చేపడుతున్నట్టుగా చెప్పుకొచ్చారు. కోర్టు తీర్పును గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్న అశ్వత్థామ కార్మికుల విధుల్లో చేరినట్టు వస్తున్న వార్తలు అవాస్తవమంటున్నారు. హైకోర్టు దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, హైకోర్టు తీర్పు సారాంశం ఏంటి? ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్ కొట్టివేస్తూ హైకోర్టు ఏ వ్యాఖ్యలు చేసింది? 5100 రూట్లను ప్రైవేటీకరణ చేస్తూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న డెసిషన్ని సవాల్ చేస్తూ ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు దాఖలు చేసినటువంటి పిటిషన్ ఈరోజు రాష్ట్ర హైకోర్టు డిస్మిస్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే క్యాబినెట్ ఉందో ఏదైతే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ తీసుకున్నటువంటి డెసిషన్ని కరెక్టే వాళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్లో హైకోర్టు ఎక్కడ కూడా జోక్యం చేసుకోలేదు. మోటార్ వెహికల్ యాక్ట్ 102 ప్రకారం 50% క్యాబినెట్ ఏవైతే ఈ యొక్క మొత్తం ఈ రూట్స్ ఏవైతే ఉందో దాన్ని ప్రైవేటీకరణ చేసుకున్నటువంటి హక్కు ఉంటుంది అనేది చాలా స్పష్టంగా ఈరోజు కోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో మొత్తం ఓవరాల్గా దీనికి సంబంధించి ఈరోజు హైకోర్టులో మాత్రం విశ్వేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేసింది. అయితే ప్రస్తుతం ఈ పిటిషన్ సంబంధించి అడ్వకేట్లు మాట్లాడుతున్నారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేసిన న్యాయవాది మరియు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ కూడా ఇరువురు వారి వాదోపవాదాలు వినిపించారు. ఇరువురి వాదోపవాదాలు నిన్న న్యాయస్థానము మోటార్ వెహికల్ యాక్ట్ చట్టం 1988 సెక్షన్ 102 ప్రకారము రాష్ట్ర ప్రభుత్వానికి ప్రైవేటీకరణ చేసే హక్కు ఉందని న్యాయస్థానము తేల్చి చెప్పడం జరిగింది. అయితే మోటార్ వెహికల్ యాక్ట్ 1988 సెక్షన్ 102 ప్రకారము రాష్ట్ర ప్రభుత్వానికి విస్తృతమైన అధికారాలు ఉన్నవి. దీంట్లో మేము జోక్యం కలిగించుకోలేము. ప్రజల విశాల ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఈ కోర్టు జోక్యం కలిగించుకోజాలదు. ఏదైతే 1988 ఎంఈ యాక్ట్లోని సెక్షన్ 102 అనేది ఉందో దాని ప్రకారము ఈ యొక్క ప్రైవేటీకరణ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న విస్తృత అధికారాలని న్యాయస్థానం తెలియజేయడం జరిగింది. అడ్వకేట్ జనరల్ వాదనల ప్రకారము కేబినెట్ తీసుకున్న డిసిషన్ ప్రకారము ముఖ్యంగా 1988 ఎంఈ యాక్ట్ సెక్షన్ 102 ప్రకారము అడ్వకేట్ జనరల్ గారు తన సుదీర్ఘ వాదనలు వినిపించారు. అయితే న్యాయస్థానం కూడా అడ్వకేట్ జనరల్ గారి వాదనలతో ఏకీభవించింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రైవేటీకరణ 50% 5100 బస్సులను ప్రైవేటీకరణ చేయాలని తీసుకున్న డిసిషన్ను న్యాయస్థానము ప్రైవేటీకరణలో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసిన దాంట్లో మేము జోక్యం కలిగించుకోలేమని చెప్తూ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ను కొట్టివేయడం జరిగింది. గవర్నర్ ఆమోదం లేకుండా జీవో విడుదల కాకుండా కేబినెట్ నిర్ణయాలను న్యాయ సమీక్ష జరపజాలదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అయితే ఈరోజు ముఖ్యంగా ఒకటి గమనించాలి, ఇక్కడ న్యాయస్థానం ఏం ప్రకటించిందంటే 1988 ఎంఈ యాక్ట్లోని 102 సెక్షన్లో కేవలం అందులో రాష్ట్ర ప్రభుత్వానికి విస్తృత అధికారాలు ఉన్నవి. అందుకోసం ఈ యొక్క పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ను మేము కొట్టివేస్తున్నామని చెప్పడం జరిగింది. అంతకుమించి ఈరోజు భారతదేశం మొత్తం ప్రైవేటీకరణ దిశగా ప్రయాణిస్తున్న రోజుల్లో దేశంలో ఎన్నో సంస్థలు ప్రైవేటీకరణ అవుతున్న దేశం ప్రస్తుత తరుణంలో ప్రజల విశాల ప్రయోజనాల కోసము ఒక సమర్థవంతమైన పోటీ కోసము
ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కేబినెట్ తీసుకున్న నిర్ణయంలో మేము జోక్యం కలిగించుకోలేమంటూ ఈరోజు అత్యున్నత న్యాయస్థానము ప్రకటించడం జరిగింది. ఇది ఓవరాల్గా మొత్తం ఈరోజు రాష్ట్ర హైకోర్టులో జరిగినటువంటి వాదనలో భాగంగా రాష్ట్ర ప్రజల కోసం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం కాబట్టి కేబినెట్ డిసిషన్లో మేము ఇక్కడ కూడా జోలు చేసుకోలేము. సెక్షన్ 102 ప్రకారం 100 శాతంలో 50 శాతం ప్రైవేటీకరణ చేసుకునేటువంటి అధికారం అటు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టి రాష్ట్ర ప్రజల విశేష అంటే వాళ్ళకు విశాల ప్రయోజనాల కోసమే ప్రజల అవసరాల కోసమే రూట్స్ ప్రైవేటీకరణ చేస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది కాబట్టి దాంట్లో భాగంగానే కేబినెట్లో జరిగిన ప్రొసీడింగ్స్ అన్నిటి కూడా కోర్టు ముందు ఉంచారు కాబట్టి ఎంవీ యాక్ట్ 102 ప్రకారం 50% రూట్స్ ప్రైవేటీకరణకు అనుమతిస్తున్నట్టుగా కోర్టు చెప్పింది. ఓవరాల్గా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఉరటగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆర్టీసీ సమ్మెకి సంబంధించినటువంటి ఏదైతే విచారం కావచ్చు అప్పుడు ఆ తర్వాత మళ్ళీ ఈసారి రూట్స్ ప్రైవేటీకరణకు సంబంధించి కూడా ఒక పిటిషన్ దాదాపుగా 15 రోజుల పాటు విచారణ జరిగింది. ఇదే సమయంలో చాలా స్పష్టంగా చెప్పింది కాబట్టి మొత్తం పూర్తి స్థాయిలో రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో 50% రూట్స్ ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ తెలిపింది.